ముంబైలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న సందర్భం కనిపిస్తుంది. అట్లాగే రాంచీలో కూడా రెండో విడతకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. ఇక జార్ఖండ్లో 38 స్థానాలకి అభ్యర్థులు తమ భవితను పరీక్షించుకుంటున్న పరిస్థితి. ఇక ముంబైలో కూడా, ఇటు మహారాష్ట్రలో కూడా ఏకధాటిగా పోలింగ్ జరుగుతోంది. మొత్తం 288 మంది అభ్యర్థులు తమ భవితను తేల్చుకునేందుకు కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉదయం నుంచి కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. మొదటి గంటలోనే సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొదటి గంటలోనే ఇటు అక్షయ్ కుమార్ ప్రముఖ సినీ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సచిన్ టెండూల్కర్ తన భార్య కూతురుతో కలిసి కూడా ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అట్లాగే గవర్నర్ కూడా మొదటి గంటలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వివిధ పార్టీలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్సీ నేత శరద్ పవార్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే కూడా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొదటి గంటలోనే ఇటు రాజకీయ ప్రముఖులు, అట్లాగే సినిమా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఎంత పర్సంటేజ్ పోలైన ఓట్లు అనేది కూడా ఎన్నికల కమిషన్ తేల్చాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఎక్కడ కూడా ప్రతి బూత్ వద్ద 144 సెక్షన్ విధించారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది. ఇక సెన్సిటివ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికలు ప్రశాంతంగా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఇటు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకోసం ముంబై పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. తర్వాత క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మరొక గంట సేపు, అంటే 6 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. మొత్తం 70%కి పైనే ఓటు హక్కును వినియోగించుకుంటారు అనే అంచనా కూడా ఎలక్షన్ కమిషన్ వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.